దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు ప్రియులారా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాము దేవుని కృపను బట్టి మరొకసారి దైవ మహిమ టీవీ ఛానల్ ద్వారా సమాధానకర్త అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా प्रेम तो आह्वास्तुनाम समाधानकर्ता अने कार्यक्रम वीक्षिस्ट प्रती वत्मीय मेलू आशीर्वाद फोन चेपरतर मेमकूड़ सतोषि आ देव देवनी नामा महिमपरूना మీ గురించి మానక ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రియులారా మరి ఈ సమయములో దైవ లేఖనము ధ్యానానికి ముందు చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం పరిశుద్ధుడవైన తండ్రి ప్రేమ కలిగిన దేవ నీ శ్రేష్టమైన శక్తి కలిగిన ఖ్యాతి కలిగిన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రభువా సమాధానకర్త అనే ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ బిడ్డలను మీరు దీవించండి నా ప్రభువా ఈ సమయములో మీ పరిశుద్ధ లేఖన భాగములో నుంచి మీ వాక్యమును ధ్యానించబోతుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము అభిషేకము దయచేయండి మానవుని యొక్క స్వరం రద్దు చేసి మీ దైవిక స్వరమును వినిపింప చేయండి ప్రజలతో మీరు మాట్లాడండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని అక్కడ మనం చదివినట్లయితే దైవ భక్తి గొప్ప ప్రయోజనకరమైనటువంటిది అని అక్కడ వ్రాయబట్టం మనం చూస్తూ ఉంటున్నాం ఏది ప్రయోజనకరమైనటువంటిది అనగా పౌలు గారు తన పత్రికలో తెలియపరుస్తున్నాడు దైవ భక్తి గొప్ప ప్రయోజనకరమైనటువంటిది ఈ జీవం విషయంలోను రాబో జీవం విషయములోను అది ప్రయోజనకరమైనటువంటిది అని వ్రాయపట్టం మనం చూస్తూ ఉంటున్నాం ప్రిల్లరా భూమి మీద ఉన్న సకల మానవులు ఏదో రీతిగా మరి భక్తి చేస్తూ ఉంటున్నారు మంచిదే వారికి తెలిసిన రీతిలో వారు వెళ్తూ ఉంటూ ఉన్నారు అయితే దైవ భక్తి ఏమిటి మరి అని మనము గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది పైకి భక్తి కలవారయుండి లోపల దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారికి శ్రమ ఇది చాలా మంది పైకి భక్తి చేస్తూ ఉంటూ ఉన్నారు దేవుని యొక్క శక్తితో కాకుండా భక్తి చేస్తున్నారు ను చేసే భక్తి దేవుని యొక్క శక్తితో కూడినటువంటిదై ఉండాలి పైకి భక్తి దేవుడు మెచ్చే భక్తి కాదు పై భక్తి మనుషులు మెచ్చేటటువంటి విధానములో ఉండవచ్చు అయితే ను చేస్తున్నటువంటి భక్తి దేవుడు మెచ్చే భక్తి అయి ఉండాలి ను చేసే భక్తి ద్వారా నీ జీవితం ఆశీర్వదించబడాలి నువ్వు చేసే భక్తి ద్వారా నిన్ను సృష్టించిన దేవుడు మహిమపరచబడాలి నువ్వు చేసే భక్తి ద్వారా నీ దేవునికి ఇష్టకరమైన భక్తిగా ఉండాలి నువ్వు చేసే భక్తి ద్వారా నీ దేవుడు నిన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేయాలి మనం గమనిస్తే పైకి భక్తి ఆ భాగములో ముందు వచనాల్లో మనం గమనించినట్లయితే స్వార్థప్రియులు ధనాపేక్షలు
భింకములాడువారు, అనురాగరహితులు, అధిచేంద్రియులు, క్రూరులు, సజ్జనదేశులు, అహంకారులు, అవిధేయులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా కోరువారు అని దైవ లేఖనములో రాయబట్టం మనం చూస్తూ ఉంటున్నాం. వీరికి కూడా భక్తి ఉంది. ఏ భక్తి అనగా ఇన్ని ఉన్నా కూడా వీరికి భక్తి ఉంది. ఏ భక్తి అనగా అది పైభక్తి. అటువంటి భక్తి ద్వారా దేవుడు నిన్ను మెచ్చుకోడు. దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే అహంకారము, అహంభావము, అవిధేయత, గర్వము, అసూయ, మచ్చరము అన్ని కూడా వదిలిపెట్టి ఆ దేవుని సార్వభౌమ అధికారానికి లోబడి భయము భక్తి కలిగి నువ్వు చేస్తావో అప్పుడు అది నిజమైన భక్తి. నీ భక్తిలో శక్తితో కూడినటువంటిదై ఉండాలి నీ భక్తి. నువ్వు వ్యక్తమైనటువంటి భక్తి చేయరాదు. వ్యక్తమైన భక్తి చేయటం ద్వారా నువ్వు ఏ ఆశీర్వాదం పొందుకోలేవు. దైవలేఖనంలో రాయబడి ఉంటున్నది ప్రియులారా, మనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనములో చూస్తే అతడు తన దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడు కనుక అతనికి ఏ హాని జరగలేదని అక్కడ రాయబట్టం మనం గమనించాలి. ఎవరు అతడనగా ఒక బానిసగా బబులోను దేశానికి, రాజ్యానికి తీసుకొని రాబడినటువంటి వ్యక్తి ఆ దానియేలు గారు తన యొక్క యవన కాలములో దైవ భయము కలిగి ఎంతో విధేయతతో, భయముతో తన జీవితాన్ని, తన దేహాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. దానియేలు భక్తిపరుడుగా ఉంటూ ఉన్నాడు కనుక ఏ హాని కూడా అతనికి జరగలేదు. దానియేలు జీవితంలో దేవునికి భయపడి భక్తి చేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవునిపైనే ఆనుకొని హత్తుకొని జీవిస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుని మాట లేక అతను ఏది చేసినటువంటి వాడు కాదు. యవన కాలంలో రకరకాలుగా యవన బిడ్డలు చెడిపోతూ ఉంటూ ఉన్నారు. దురలవాట్లకు లోనై, దుర్వ్యసనాలకు లోనై జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. అందువల్లనే తమ జీవితంలో వర్ధిల్ల లేకపోతూ ఉంటున్నారు. భక్తిలో నడుస్తూ ఉంటూ ఉన్నాము అనుకుంటున్నారు, కానీ వారిలో ఉన్నటువంటి చెడు దుర్గుణాలను వదులుకోలేక ఎంతో భంగమైపోయి నష్టమైపోతూ ఉంటూ ఉన్నారు, వర్ధిల్ల లేకపోతూ ఉంటూ ఉన్నారు. అయితే దానియేలు భక్తిపరుడు అని అక్కడ రాయబట్టం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దానియేలు ఆ బబులోను రాజ్యంలో బానిసగా తీసుకొని రాబడినటువంటి వ్యక్తి. అయితే దానియేలును సింహపు బోనులో వేశారు. ఎందుకో తెలుసునా? అతని మీద కొందరు అసూయపన్నారు. అతనిని మీద ఎంతగానో ద్వేషభావముతో ఉంటూ ఉన్నారు. అసూయపడి ద్వేషభావముతో ఉన్నటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి అధిపతులు, ప్రధానులు ఏం చేశారంటే దానియేలు పైన ఎంతగానో ఆ రాజుకు చెప్పారు, రాజా నీకు తప్ప 30 రోజుల వరకు ఏ దేవునికి కానీ ఎవరికి కానీ నమస్కారం చేయకూడదు అని దర్యావేశు రాజుకు చెప్పినట్లుగా దైవ లేఖనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అట్టి శాసనము రాయబడి ఉంటూ ఉన్నది. ఒకవేళ ఆ రాజుకు నమస్కారము చేయకుండా ఏదైనా దేవునికి నమస్కారం చేసినట్లయితే, ఎవరికైనా నమస్కారం చేసినట్లయితే, ప్రార్థించినట్లయితే వారిని సింహాల గుహలో పడవేయబడును అని అక్కడ ఒక శాసనం రాయబడి సంతకం చేయబడి ఉంటూ ఉన్నది. అయితే దానియేలు
ఇట్టి శాసనము రాయబడి సంతకము చేయబడినదని తెలిసినప్పటికీ తాను తన ఇంటికి వెళ్ళాడు. యెరూషలేము వైపు తన కిటికీ గదులు తెరబడి ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాడు. అది గమనించినటువంటి ఆ వ్యక్తులు, అయ్యా రాజా, నీకు తప్ప మరొకరికి ఎవరికే కానీ పూజించకూడదు, ప్రార్థించకూడదు, ఒకవేళ అలా చేస్తే సింహాల బోనులో గుహలో పడవేయబడును అని శాసనం రాసి సంతకం చేశాం కదా. అయితే దానియేలు తన ఇంటిలో తన దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటుంది. రాసిన శాసనాన్ని బట్టి, చేయబడిన సంతకాన్ని బట్టి రాజు మరి ఏమాత్రము కూడా మరి అతని తప్పించే విధానం లేక ఆ రాజు దానియేలును పిలిపించి సింహాల గుహలో పడవేశాడు. సింహాల గుహలో బండరౌతులు తనను పడవేశారు. సింహాల మధ్యలో దానియేలు ఉన్నారు. నిజంగా ఎంత బాధకరమైన విషయము దేవుని బిడ్డ. నీతిగా, నిజాయితీగా, శక్తితో కూడిన భక్తి కలిగి విశ్వాసంతో నడుస్తున్నటువంటి వారికి ఈ లోకంలో ఎన్ని హింసలు, ఎన్ని శ్రమలు, ఎంత బాధ కలుగుతుందో చూడండి. వారిపైనే ఎక్కువగా అసూయ, వారిపైనే ఎక్కువగా నిందలు వేస్తూ ఉంటూ ఉన్నారు. వారిని ఎంతగానో బాధపడుతూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఒక మాట మనం చదువుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక 3:12 క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారికి హింసలు కలుగుతాయని దైవలేఖనం రాయబడి ఉంటున్నది. ఎవరైతే క్రీస్తునందు సద్భక్తితో అనగా మంచి భక్తితో ఉంటారో క్రీస్తునందు వారికి హింసలు కలుగుతాయి. దేవుని బిడ్డ, ఎంత బాధకరమైన విషయం. మంచి భక్తి చేసే వారికి హింసలు, మంచి భక్తి శక్తితో కూడిన భక్తి చేసేవారిని ఎంతగానో బాధ పెడుతూ ఉన్నారు. వారు చెయ్యరు, చేసేవాన్ని చెయ్యనియరు. వారు పరలోకానికి వెళ్ళరు, వెళ్ళేవాన్ని అడ్డగించుతూ ఉంటారు. నిజంగా ఎంత బాధకరం. అటువంటి వ్యక్తులు అంత్యకాలంలో, ఈ కాలంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారికి హింసలు కలుగుతాయి. దానియేలును తీసుకొచ్చి సింహాల బోనులో పడవేయబడి ఉన్నట్లుగా అక్కడ మనం గమనించగలము. యోహాను సువార్త 16:33 చూస్తే యేసు ప్రభు చెప్పాడు, లోకములో మీకు శ్రమ, అయినను మీరు ధైర్యంగా ఉండు. ఎందుకో తెలుసిన, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకు శ్రమ, లోకాన్ని జయించాలి, లోకములో మీకు శ్రమ కలుగుతుంది. లోకం మిమ్మల్ని శ్రమ పెడతారు, ఎందుకంటే మిమ్మల్ని లోకములో నుంచి, పాపములో నుంచి, శాపములో నుంచి, చీకటిలో నుంచి, అంధకారములో నుంచి, ఆచారాల్లో నుంచి నేను మిమ్మల్ని ప్రేమించి నా బిడ్డలుగా, నా సొత్తుగా చేసుకున్నాను. లోకములో నుంచి వేరుపరుచుకున్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది దైవలేఖనములో రాయబడుతూ ఉంటున్న ప్రియులారా, యేసు ప్రభు చెప్పాడు. అలాగే మనం గమనిస్తే యోహాను సువార్త 15:19 లోకము తన వారిని స్నేహిస్తుంది కనుక మీకు ద్వేషిస్తారు. లోకము తన వారిని స్నేహిస్తుంది, లోకాశ్యంలో ఉన్న వారిని లోకం స్నేహిస్తుంది.
అక్రమంలో ఉన్న వారిని లోకం స్నేహిస్తుంది, అన్యాయం చేస్తున్న వారిని లోకం స్నేహిస్తుంది, పాపం చేస్తున్న వారిని లోకము ప్రోత్సహిస్తుంది, ఇష్టపడుతుంది. అయితే మిమ్మల్ని లోకము ద్వేషిస్తుంది. ఎందుకో తెలుసిన, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను, మీరు నా బిడ్డలు, నా సొత్తు, నా జనాంగము, నేను ఏర్పరచుకున్నవారు, మీరు రాజులైన యాజక సమూహమై ఉంటున్నారు, దేవుని సొత్తైన ప్రజలుగా నేను చేసి ఉంటున్నానని యేసు ప్రభువు తెలియపరిచాడు తన వాక్యములో. దేవుని బిడ్డలారా, మరి ఒక మాట చూస్తే పరిశుద్ధ గ్రంథములో అపొస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనములో విశ్వాసమునందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించవలెనని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. విశ్వాసములో నిలకడగా ఉండాలి. అది కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన, కష్టమైన, కన్నీళ్ళైనా ఏదైనా సరే ప్రభువులో నిలకడగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి. అది సింహాల బోనైనా, అది భయంకరమైన పరిస్థితి అయినా, అది ఎర్ర సముద్రము అడ్డు వచ్చినా, ఎరికో కోట గోడలు అడ్డు వచ్చినా, ఫరో సైన్యము నిన్ను తరుముచూ ఉన్నా, నీకు ఏమి ఉన్నా లేకున్నా విశ్వాసమును నిలకడగా ఉండాలి. పిల్లరా, విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. నీ యొక్క నీ ముందున్నటువంటి పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. విశ్వాసమందు స్థిరముగా ఉండి మనము అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని యొక్క రాజ్యంలో చేరవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యంలో వ్రాయబట్ట మనం చూస్తున్నాం. ఏదో అనుకుంటున్నారు, పైభక్తి చేసేవారికి దేవుని సత్యం అర్థం కాదు, పైభక్తి చేసేవారు ఇంకా దేవునిని సరిగా రుచి చూడలేదు, దేవుని రుచి చూడలేదు, దేవుని సత్యాన్ని ఇంకా తెలుసుకోలేదు. సత్యము తెలుసుకోకుండా వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగినట్లుగా దైవ లేఖనము రాయబట్టం మనం చూస్తూ ఉంటున్నా. అనేక శ్రమలు, అయ్యో నేను శ్రమ యొందియుట నాకు మేలాయనంటున్నాడు భక్తుడు పరిశుద్ధ గ్రంథములో. శ్రమ లేనిదే క్రైస్తవ జీవితము లేదు. నీకు శ్రమ కలుగుతూ ఉందంటే నీ ముందు గొప్ప విజయం ఉంది. నీకు శ్రమ కలుగుతుందంటే నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను వజ్రింప చేస్తాడు దేవుడు. నువ్వు దేవుని పైన ఉంచిన నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఆయనను హత్తుకొని ఆనుకొని అన్ని సమయాల్లో అన్ని వేళల్లో జీవించిన విధానాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వాదించబోతూ ఉంటూ ఉన్నాడు, నిన్ను గొప్పవానిగా చేయబోతూ ఉంటూ ఉన్నాడు. పరీక్ష లేనిదే పై తరగతికి వెళ్ళలేము. పై తరగతికి వెళ్ళాలంటే పరీక్ష కావాలి, పరీక్ష రాయాలండి. మనకొచ్చే శ్రమల ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవుడు మనల్ని ఆ శ్రమలో నుంచి విడిపించి మనలను హెచ్చిస్తాడు. నా శ్రమలో నేను మొరపెట్టి తిని ఆయన నన్ను విడిపించిన లేఖనం రాయబడి ఉంటున్నది. ప్రిలరా, మరి ఒక మాట మనం గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే క్రీస్తు శరీరమందు శ్రమ పడెను కనుక అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోమని ఉంది. క్రీస్తు శరీరమందు, యేసు క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు, నిందించబడ్డాడు, హింసించబడ్డాడు, అవమానించబడ్డాడు, పిడిగుద్దులు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ముఖంపై ఉమ్మి వేయబడింది, చేతులు కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి, తల మొదలుకొని కూడా పాదాల వరకు రక్తము కారుతూ ఉంటున్నది, ప్రక్కలో బల్లెంతో పొడవబడ్డాడు,
దూషించారు, ద్వేషించారు, హింసించారు, అన్నిటిని కూడా సహించుకున్నాడు ప్రభుల వారు. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదివినట్లయితే, ఆయనతో శ్రమ పడిన ఎడల ఆయనతో కూడా మనము క్రీస్తుతోడి వారసులమని అక్కడ రాయబట్ట మనం చూస్తున్నాం. ఆయనతోటి శ్రమ ఎవరైతే పడతారో వారు వారసులుగా ఉంటూ ఉన్నారు. దైవలేఖనంలో మనం చూస్తున్నాం ప్రియులారా, ఈ యొక్క దానియేలు తన జీవితాన్ని కాపాడుకున్నాడు. యవన కాలంలో దేవునికి తన జీవితాన్ని సజీవ యాగముగా సమర్పించుకున్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. దానియేలు దైవ భయం కలిగిన వాడు, భక్తితో జీవిస్తూ ఉంటూ ఉన్నాడు. కనుకనే రాజు భుజించు భోజన పదార్థములు ద్రాక్షారసమును త్రాగక తన దేహాన్ని అపవిత్రపరచుకొనక తన యొక్క ఘటాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. తన జీవితాన్ని పరిశుద్ధంగా గడుపుతూ ఉంటున్నాడు దేవుని బిడ్డ. నిజంగా చాలామంది కూడా మరి అనేకులు ఉన్నప్పుడు, అందరిలో ఉన్నప్పుడు భక్తి చేస్తూ ఉంటారు. వారు ఒంటరి అయిన తరువాత వారి ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటారు. మనుషులు చూసేటటువంటి భక్తి, మనుషులు మెచ్చేటటువంటి భక్తి, అది లాభం లేదు. దేవుడు మెచ్చేటటువంటి భక్తి, దేవుని దృష్టికి ఇష్టకరమైనటువంటి భక్తితో నువ్వు నడవగలిగితే నీ జీవితము ఆశీర్వాదించబడుతుంది. దానియేలు భక్తిపరుడుగా ఉంటూ ఉన్నాడు, తన జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు చాలామంది జీవితాలు లోకానికి ఇచ్చేసుకుంటూ ఉన్నారు. కన్ను మిన్ను కానరాక చిన్న పెద్ద తారతమ్యం తేక పాపిష్టి బతుకు బతికి పాపేచ్ఛలకు లోనై పాపాలు చేస్తూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ శపించబడినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధిలో ఎలాంటి భక్తి చేస్తూ ఉన్నావు? భక్తి అనేది ఎంతో ప్రయోజనకరమైనటువంటిది అని నువ్వు మరవవద్దు. భక్తి అనేది సీజనల్గా చేసేది కాదు. భక్తి అనేది ఏదో పారంపర్యాచారంగా, పితృ పారంపర్యాచారమైనటువంటి విధానంలో చేసేది కాదు. భక్తి నీ భక్తిలో దేవుని యొక్క శక్తితో కూడినటువంటిది అయి ఉండాలి ఆ భక్తి. ప్రిలారా, మనం గమనిస్తే మన భక్తి దేవునికి ఇష్టకరమైనటువంటిది అయి ఉండాలి. దానియేలు లో ఎలాంటి లోపము లేదు, ఎలాంటి అక్రమం చేసినటువంటి వాడు కాదు. తాను ప్రధానులలో ముఖ్యుడైనప్పటికీ దేవుడు తనకు అప్పచెప్పినటువంటి బాధ్యత, దేవుడు మరి తనను ఏ స్థానంలో ఉంచాడో, ఏదైతే అప్పచెప్పాడో దాని విషయంలో చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ ఉన్నాడు. దానియేలు అక్రమం చేయని వాడు, అబద్ధాలు ఆడనటువంటి వాడు, అన్యాయం చేయనటువంటి వాడు దానియేలు. ఎంతో నీతి నిజాయితీగా నడుస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ దినాల్లో చాలామంది దేవుడు వారిని ప్రేమించి ఒక పదవిని ఇస్తే, ఒక అధికారాన్ని ఇస్తే, ఒక స్థానాన్ని ఇస్తే ఎంతోమంది కూడా లంచగొండులై, ఎంతోమంది కూడా మరి అక్రమం చేస్తూ దోచుకుంటూ ఎన్నో విధాలుగా నష్టపోతూ ఉన్నారు. వీళ్ళరా, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. లోపము లేనివాడు దానియేలు. దానియేలుకు తనకు అప్పచెప్పినటువంటి ఆ బాధ్యతను ఎంతో జాగ్రత్తగా దైవ భయం కలిగి దాన్ని నెరవేరుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నా. అలాగే మనం గమనిస్తే దానియేలు ఒక ప్రార్థనాపరుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రార్థనాపరుడు,
సింహాల గుహలో పడవేయబడతారు అని చెప్పినప్పటికీ, అట్టి శాస్త్రము వ్రాయబడి సంతకము చేయబడినప్పటికీ కూడా దానియేలు తన ఇంటికి వెళ్ళి యెరూషలేము వైపు తన యొక్క మరి ఈ ఆ యొక్క గది కిటికీలు తెరవబడి ఉండగా ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నావా? యథార్థంగా జీవిస్తూ ఉంటూ ఉన్నావా? దేవునికి ఇష్టకరమైనటువంటి భక్తిని నువ్వు చేస్తూ ఉంటూ ఉన్నావా? ఒకవేళ అలా చేయకపోతే ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డ రెండు చేతులు జోడించి చెప్తూ ఉన్నాను, ఇది ఒక ఇరుకు మార్గము. ఈ ఇరుకు మార్గంలో నువ్వు ప్రయాణం చేసినట్లయితే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక దైవ గ్రంథములో మనం చూస్తే దానియేలును సింహాల గుహలో నుంచి బయటికి తీశారు. దానియేలు నువ్వు క్షేమంగా ఉన్నావా అని రాజు అడిగితే, అయ్యా రాజు చిరంజీవి అగునుగాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా అగపడిచిని కనుక నే నాకు ఏ హాని చేయలేదు సింహాలని చెప్తూ ఉన్నాడు. దానియేలు బయటికి తీశారు. ఏ వ్యక్తులైతే దానియేలు మీద నిందలు మోపారు, ఏ వ్యక్తులైతే ఆయనను సింహాల్లో బోనులో వేయబడటానికి కారణమై ఉంటున్నారో వారిని, వారి యొక్క పిల్లలను కుటుంబాలను అదే గుహాల్లో పడవేశారు. అడుగు భాగానికి రాకముందే వారి యొక్క ఎముకలు సింహాలు పగలగొరికి చంపివేసినట్లుగా చూస్తున్నా. దేవుని బిడ్డ, భక్తులైనటువంటి వారి మీద నువ్వు నిందలు మోపితే ఎంతో నువ్వు ఇబ్బంది పడవలసి వస్తుంది. జాగ్రత్త సుమా. ఈ సమయంలో మరి దర్యావేసు రాజు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, దానియేలు యొక్క దేవుడే నిజమైన దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, తప్పించుటకు రక్షించుటకు ఆయన సమర్థుడు, సూచక క్రియలు మహత్కార్యాలు చేయుటకు ఆయనకు ఒక్కని మాత్రమే శక్తి ఉంది అని మరలా శాసనం రాసంతకం చేయబడింది. దానియేలు దేవునికి తప్ప ఎవరికి పూజించవద్దు అని రాజుగారు చెప్తున్నారు. అవును, దానియేలు జీవితం ద్వారా ఒక రాజు సత్య దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. దానియేలుకున్న భక్తి జీవితం ద్వారా మరి ఎంతగానో ఒక రాజు మార్చ సత్యాన్ని తెలుసుకొని నిజ దేవుణ్ణి గురించి ఎరుగగలిగినటువంటి వాడయ్యి మన జీవితం ద్వారా మనము అనేకులను దేవుని వైపు మళ్ళిస్తూ ఉంటున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డ, మరి దేవుని వాక్యం వింటున్న నీవు, దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయాలంటే ఏమి ప్రయోజనకరమైనది? దైవభక్తి ప్రయోజనకరమైనది. అలాగ దేవునికి ఇష్టకరమైన భక్తి చేస్తూ ముందుకు నడిచినప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, గొప్పవానిగా చేస్తాడు. బబులోను రాజ్యంలో దర్యావేష్ కాలంలో, కోరేష్ కాలంలో, ఆ ప్రభుత్వ కాలంలో దానియేలు వర్ధిల్లినట్లుగా చూస్తున్నాం. అలాంటి కృపాభాగ్యము దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుని బిడ్డ, మరి ఈ సమయంలో మీరు ఈ యొక్క మరి కార్యక్రమములో పాలు పంచుకుంటూ ఉన్నారు, చూస్తూ ఉంటున్నారు, ఎన్నో మేలులు పొందుతూ ఉంటున్నారు. ఇంకా మీరు పొందుతున్న మేలులు మాతో పంచుకోండి, మేము ప్రార్థన చేస్తాం ఈ పరిచర్య కొనసాగడానికి. మరి శాలేమరాజు పరిచర్య అభివృద్ధి కొరకై మీరు ఎవరైనా ప్రేరేపించబడితే సహకరించాలని మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ స్క్రీన్ మీద వేయబడుతూ ఉంటున్నది, అదే ఫోన్పే నంబర్ కూడా. మీరు ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి, మీరు ప్రేరేపించబడితే సహకరించండి, ప్రార్థించండి. దేవుని బిడ్డలారా, మరి యూట్యూబ్ ఛానల్లో కాటి శిల్ప అని మరి మీరు సబ్స్క్రైబ్ చేయగలిగినట్లయితే అందులో మరి మా యొక్క ప్రోగ్రాములు, మరి ఆరాధన వర్షిప్ చేయబడినటువంటి అన్ని కూడా అక్కడ వస్తాయి. మీరు వీక్షించవచ్చు, ఆనందించవచ్చు. మీరు మేము కలిసి దేవుని నామాన్ని మహింపరుద్దాము. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రములు.
ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు వందనాలు. విన్న మీ బిడ్డల హృదయాల్లో ఆ మాటలు మీ మాటలు నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఇంకా పైభక్తి చేస్తున్నటువంటి వారిని మార్చండి నాయన. శక్తితో కూడిన భక్తి చేసి మీ గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని వర్ధిల్లడానికి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రైన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసము ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీకు మీ కుటుంబస్తులందరికీ ప్రపంచ వాక్తున్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యం ప్రభు రాక వరకు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.